ఈ కామారెడ్డి గడ్డ మీద నుంచి రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉండాలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేసిండు ఈ సందర్భంగా నేను కామారెడ్డి ప్రజలకు కామారెడ్డి గడ్డ మీద నుంచి తెలంగాణ యొక్క భవిష్యత్తును మీరు నిర్ణయించబోతున్నారు ఇయాల తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కామారెడ్డి ప్రజలు ఇయ్యబోయే తీర్పును ఆసక్తిగా చూస్తున్నారు ఇయాల ఆత్మ గౌరవానికి ఆత్మ అభిమానానికి పౌరుషానికి త్యాగానికి మారు పేరైన కామారెడ్డి ప్రజలు ఈ రోజు దగతో మోసంతో అహంకారంతో దోపిడితో 10 సంవత్సరాలు తెలంగాణను చెరబట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చరమ గీతం పాడడానికి కామారెడ్డి సిద్ధమైంది మిత్రులారా ఇయాల కొన్ని అంశాలను నేను గుర్తు చేయదలుచుకున్నా 2015 నన్ను కేసీఆర్ జైలుకు పంపించి జైలు నుంచి విడుదలై నేను కొడంగల్లో ఉన్నప్పుడు ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే ఒక రైతు సోయాబీన్ పంట పండించాడు అప్పు తీరలేదు పంట వండలేదు అప్పు పెరిగిపోయి ఏమి చేయాలనో దిక్కుదోచక హైదరాబాదులో వచ్చి నైట్ వాచ్మెన్ గా పనిచేయడం మొదలుపెట్టాడు బిడ్డ పెళ్లికొచ్చింది అప్పు తీరలేదు ప్రభుత్వం సాయం అందలేదు పంట నష్టం ఇయ్యలేదు రైతు బీమా పథకం లేదు పంటల బీమా పథకం లేదు ఏం చేయాలనో దిక్కుదోచక ఈ ప్రభుత్వాన్ని కలుద్దామంటే మంత్రులను కలుద్దామంటే ఎమ్మెల్యేలను కలుద్దామంటే సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుద్దామంటే లింబయ్యను ఎవరు కలవలేదు ఎవరికైనా చెప్పుకోవడానికి అవకాశం ఇయ్యలే అన్ని ప్రయత్నాలు చేసిండు అందరిని కలవడానికి తన ఛాయశక్తుల కృషి చేసిండు కానీ టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే రైతును కలవలేదు కష్టాలు తెలుసుకోలేదు చివరికి దిక్కు తోచక ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలే అట్లైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ తెలంగాణ రైతాంగం పట్ల కనికరం వస్తుంది వాళ్ళ కష్టాలు తెలుస్తాయని సచివాలయం ఎదురుగా ఉన్న కరెంటు పోల్కు ట్రాన్స్ఫార్మర్కు సచివాలయం ఎదురుగా ఊరేసుకొని అక్కడనే లింబయ్య ప్రాణాలు వదిలిండు సచివాలయంలో ఇంతకుముందు చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా రోసే అయినా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి 5 గంటలకు ప్రతి పేదవాడిని అక్కడికి వచ్చిన వాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకునేది కానీ సచివాలయానికి ఏ రోజు కూడా చంద్రశేఖరరావు రాలే అందుకే ఏమి చేయాలనో దిక్కుతోచక లింబయ్య అనే రైతు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని చచ్చిపోతే ఆ లింబయ్యకు కుటుంబ తగాదాలు ఉన్నాయి భార్యతో వడక చచ్చిపోయిన నివేదిక ఇచ్చి ఆ కుటుంబం ఆత్మక్షోభకు గురయ్యేటట్టు చేసిండు ఇదే కాదు మాచారెడ్డి ప్రాంతంలో రైతు బీరయ్య పండించిన పంట అమ్మడానికి తీసుకెళ్లి మార్కెట్కు పోతే కల్లాలో కుప్ప తీసుకెళ్లి మార్కెట్లో పెట్టి 10 రోజులైనా పంట కొనక ఇంటికి పోలేక కాపలా ఉండలేక చలికి ఆ కొల్ల ఆ కుప్ప మీద పండుకుంటే అర్ధరాత్రి పూట గుండాగి చచ్చిపోయిండు బీరయ్య ఈ ప్రాంతానికి ఈ కామారెడ్డికి సంబంధించిన రైతు ఆయల్లో ఏ రోజు కూడా టిఆర్ఎస్ నాయకులు రాలే కేసీఆర్ కుటుంబం రాలే కేసీఆర్ కనికరించలే ఆ కుటుంబాలను ఆదుకోలే ఇయాల వచ్చిండు నాది కోనాపూర్ మా అమ్మ అక్కనే పుట్టింది మాది అదే ఊరు ఇయాల మీ దగ్గరకు వచ్చిన నన్ను ఆశీర్వదించండి అని నిన్న చెప్తున్నాడు నేను అడుగుతున్నా సన్నాసి గడ్డ మీద నుంచి నిజంగానే కోనాపూర్లో
నీ కన్న తల్లి పుట్టుంటే ఆ తల్లికే పుట్టిన నిజమైన బిడ్డవే అయితే ఈ కామారెడ్డి రైతులు గుండెకి చచ్చిపోయినప్పుడు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని ఉరికొయ్యకు వేలాడినప్పుడు ఎందుకు ఆ రైతాంగ కుటుంబాలను ఆదుకోలేదని నేను అడుగుతున్నా. ఇవాళ కోనాపూర్ గుర్తొచ్చిందా నీకు? పదేళ్ల తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా? కామారెడ్డి ప్రజల ఓట్లు నీకు కావాలి కాబట్టి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావా? ఆయన చెప్తున్నాడు ఈ ప్రాంతాన్ని బంగారు తుంకలెక్క చేస్తా అంటే. గజ్వేల్లో ఏం చేసినావు నాయన నువ్వు? ఎర్రవల్లిలో ఏం చేసినావు? పోదమా మల్లన్న సాగర్ తెచ్చి ముంచలేదా? కొండ పోచమ్మల గజ్వేల్ రైతులను ముంచలేదా? రంగనాయక సాగర్లో మీ సుట్టపల్ల భూములు పక్కన పెట్టి పేద రైతుల భూములు అందులో నువ్వు ముంచలేదా? మల్లన్న సాగర్ భూ సేకరణలో వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టలేదా నువ్వు? ఇవాళ గజ్వేల్లో నీ దురాగతమేందో లేకపోతే నీ ప్రతాపమేందో ఈ నుంచి కామారెడ్డి నుంచి బస్సులు పెడతాం, గజ్వేల్ ఓదంపా చూద్దాం. గజ్వేల్లోను బంగారు తుంకలెక్క చేసినుంటే వజ్రాల గని చేసినుంటే గజ్వేల్ నుంచి వారిపోయి కామారెడ్డికి ఎందుకు వస్తావు సన్నాసి అని నేను అడుగుతున్నా. నిజంగానే గజ్వేల్లో అక్కడి ప్రజలకు నువ్వు మేలు చేసి ఉంటే, అక్కడి ప్రజలు నీకు అండగా ఉంటే ఇవాళ గజ్వేల్ కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడంటేనే ఇవాళ మీరు ఆలోచన చేయండి. మిత్రులారా, అమ్మకు అన్నం పెట్టనాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారంటే నమ్మనికే కామారెడ్డి వాళ్ళంత అమాయకులా? పదేళ్ళు నేను ఎమ్మెల్యే చేసి గజ్వేల్ ముఖ్యమంత్రిని చేస్తే నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి ఆ రైతుల జీవితాలు ఆ ప్రాంత యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడిన నువ్వు ఇవాళ కామారెడ్డిని బంగారు తుంక చేస్తావా? ఇవాళ కామారెడ్డి చుట్టుముట్టుతో ఉన్న భూముల మీద కన్నుబడ్డది గజ్వేల్ అయిపోయింది. 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, సుట్టపలు 1000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఒక కుట్రతోని కామారెడ్డి కొచ్చిండు. ఆ మాస్టర్ ప్లాన్ను తిప్పుకొట్టి ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని వంగబెట్టి రబ్బర్ చెప్పుతో కొట్టినందుకు ఆ ఇళ్ళ మీరు దీక్ష చేస్తే రాలే. కానీ ఇవాళ ఓట్లు అవసరం పడితే ఎంబడే కొడుకును పంపించి మాస్టర్ ప్లాన్ రద్దయిందన్నాడు. నీ ప్రభుత్వమే రద్దయింది సన్నాసి మాస్టర్ ప్లాన్, నువ్వేంది రద్దు చేసేది? మా పెద్దలు షబీరాలి గారు చేయరా, 1989లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఎమ్మెల్యే అయ్యి మరి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో 33 ఏళ్లకే మంత్రి ఈ కామారెడ్డి ప్రతిష్టను భారతదేశానికి చెప్పిండు. ఆయన నుంచి ఇవాళటి వరకు మీరు గెలిపించినా ఓడిపించినా ఆయన కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఏ రోజు మిమ్మల్ని వదలలేదు, మీకు దూరంగా ఉండలేదు. ఎక్కడున్నా ఆయన ధ్యాస ఆయన ఆలోచన కామారెడ్డి అభివృద్ధి, కామారెడ్డి ప్రజల యొక్క అభివృద్ధి. ఇవాళ హిందువులు లేదు, ముస్లింలు లేదు, క్రిస్టియన్లు లేరు, ఎవరైనా షబీరాలి గారి దగ్గరికి అర్ధరాత్రి పూటైనా ఇంటికెళ్ళి ఛాయ్ తాగి కావలసిన కాగితం ఇచ్చి అవసరమైన పని అడిగే స్వేచ్ఛ మీకుంది మిత్రులారా. ఇవాళ గంప గోవర్ధన్ అంట నువ్వు రాసారు నా పదవి తీసుకో అన్నాడంట. కేసీఆర్ సిగ్గు నాదే. గోవర్ధన్ తలుపు మూసుకొని బలబలా ఏడ్చి సల్లనీళ్ళతో ముఖం కట్టుకొని బయటికి డ్యాన్స్ మీదకి వచ్చాడు. ఈ దరిద్రునికి నా సీటే దొరికిందా? నీ అల్లుడు సీట్ సిద్దిపేట లేదా? నీ కొడుకుది సిరిసిల్ల లేదా? ఒక బీసీని ఉంటే నా సీటు గుంతుకున్నావు, వీడు పాడైపోను, వీని బొంద పెట్ట, వీడు కాళ్ళ గర్భంలో కలిసిపోనని గంప గోవర్ధన్ తిడుతున్నాడు. ఇవాళ గంప గోవర్ధన్ని గంప కింద గమ్మినట్టు కామారెడ్డి ప్రజల్ని కూడా గంప కింద గమ్ముదాం అనుకుంటున్నావా? నీకు గంప గోవర్ధను ఇక్కడి ప్రజలు నీకు ఎట్లా కర్రు కాల్చి వాత పెడతారో తొందరలోనే చూస్తావు కేసీఆర్. ఇవాళ ఆయన ఇంకో మాట మాట్లాడుతుండు, ఈ తెలంగాణకు నన్ను 3వ సారి ముఖ్యమంత్రి చేయండి. 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసినవా? 100 కోట్లు సంపాదించుకున్నావు. హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు. గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీ కొడుకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. నువ్వు టీవీ పెట్టుకున్నావు, పేపర్ పెట్టుకున్నావు, ఆస్తులు తెచ్చుకున్నావు, ఆంధ్రలతో వ్యాపారాలు చేస్తున్నావు. కాళేశ్వరంలో 100 కోట్లు దోసుకున్నావు. నువ్వు కట్టిన మేడిగడ్డ భూమిలో గుంగిపోయింది.
అన్నారం పగిలిపోయింది. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినావు, పన్నెండో తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేకపోయినావు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 పరీక్షలు పిలిస్తే 17కు 17 పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లెక్క అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించలేకపోయినావు, రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోయినావు, మహిళల మీద దాడులు ఆపలేకపోయినావు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు. సన్నాసి 15 ఇస్తే నీ వ్యవహారం గిట్ల ఏడ్చింది, మళ్ళా మూడోసారి ఇవ్వాలనా? నేను అడిగిన టీఆర్ఎస్ ఆయన ఎదురు పడితే పెళ్ళిలా ఏందా మీ సార్ పదే పదే మూడోసారి అంటుండంటే, అల్లుడికి కొడుకుకు బిడ్డకు సడ్డకుని కొడుకురికి అందరికి పదవులు ఇచ్చిన సారి 15లలో ఇంకొకడు మిగిలిండు మనవాడు, వాడిని మంత్రి చేయాలంటే అందుకే మూడోసారి ముఖ్యమంత్రి అడుగుతున్నాను. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవాడు. మీకోసమేనా ఈ తెలంగాణ ఉన్నది? మీకోసమేనా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది? మీకోసమేనా లక్షలాది మంది సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నడి బజార్లలో వీధి పోరాటాలు చేసి ఇవాళ తెలంగాణ సాధించుకుంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ రైతు రుణమాఫీ జరగలేదు, పండించిన పంట కొనే దిక్కు లేదు, ఇవాళ రైతుల గోస తీరలేదు. నిన్ను మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలి అని అడుగుతున్నామంటే ఎంత సిగ్గుదప్పిపోయినావు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఇంత బరితెగించినో నీ భూమి మీదనే నేను చూడలేదు సోదరులారా. అందుకే సోదరులారా, ఇవాళ నేను ఎమ్మెల్యే కావాలంటే పెద్ద విషయం కాదు, ఏనో దగ్గర పార్టీ కార్యకర్తలు గెలిపిస్తారు. కానీ కేసీఆర్ చేసిన తెలంగాణ ద్రోహానికి, కేసీఆర్ ఈ తెలంగాణ దోసుకున్నదానికి కేసీఆర్ను బండకేసి కొట్టాలి, బొంద పెట్టాలి, కామారెడ్డిలో పోటీ చేయాలి. కామారెడ్డి ప్రజలు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా, ప్రపంచమంతా కామారెడ్డి వైపు తిరిగి చూసే విధంగా కామారెడ్డి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పులో ఈ కీలకమైన సందర్భంలో నువ్వు కామారెడ్డిలో పోటీ చేయాలి అని చెప్పిరాలి గారు ఏఐసీసీ పార్టీ ఆదేశిస్తే వారి ఆదేశంతో ఇవాళ కామారెడ్డిలో వేలాది మంది మీ సమక్షంలో నామినేషన్ వేసిన సోదరులారా,